ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాన్స్టిపేషన్. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అనుపమ, రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. సహజంగా ఈ మధ్యకాలంలో మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ప్రతి ఏజ్ గ్రూప్లో మనం చూస్తున్న ప్రాబ్లం ఈ కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అన్న విషయం అన్నమాట. అసలు ఎందుకు అలా అవుతుంది? సో ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ అనేది మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్ అనమాట. ఆడవాళ్ళలో, ఎస్పెషల్లీ పెద్ద వయసు ఉన్న వాళ్ళలో అది కామన్, బికాజ్ వాళ్ళ మోటిలిటీ, పేగుల కదలిక అది తగ్గుతుంది కాబట్టి వయసు పెరిగే కొద్దీ ఇలా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాక వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా కానీ, ఫుడ్లో బాగా కొవ్వు పదార్థాలు, ఫ్యాటీ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోయినా కానీ కాన్స్టిపేషన్కి గురయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో సర్టెన్ మెడికల్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ పేషెంట్స్ కానీ, హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కానీ, లేకపోతే బాడీలో కాల్షియం లెవెల్స్ పెరగడం కానీ, లేకపోతే వేరే వర్క్ లెవెల్ స్ట్రెస్ అది ఎక్కువ ఉన్నప్పుడు, లేదా సర్టెన్ మెడిసిన్స్ వాడిన వాళ్ళలో కానీ, వేరే రోగాలకి మెడిసిన్స్ వాడిన వాళ్ళలో కానీ కూడా ఉండొచ్చు. అండ్ అలాగే ఇంకా సీరియస్ కండిషన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఏదన్నా పాలిప్స్ కానీ, గడ్డలు కానీ, లేకపోతే క్యాన్సర్లు కానీ, పేగులు అలా ఉన్నా కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో సహజంగా ఇలా కాన్స్టిపేషన్ ఉంది అనగానే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. లైక్ ఎస్పెషల్లీ ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల వెస్టర్న్ టాయిలెట్స్కి ప్రాముఖ్యత వచ్చింది. సో వాట్ కెన్ బి డన్ అంటే, వెస్టర్న్ టాయిలెట్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయలేము. మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఇండియన్ టాయిలెట్ వాడడం కష్టంగా ఉంటుంది కాబట్టి, సో వెస్టర్న్ టాయిలెట్కి కొంచెం ఒక చిన్న స్టూల్ లాగా వేసుకొని ముందు ఒక 2 to 4 inches stool వేస్తే ఏమవుతుందంటే, సో దాని మీద కాళ్ళు పెట్టుకొని కూర్చున్నప్పుడు దట్ ద పోస్చర్ విల్ బి బెటర్ ఫర్ ద బెటర్ డిఫికేషన్ అనమాట. సో పోస్చర్ వల్ల కూడా కొంచెం ఈజీగా మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాక ఫుడ్లో కూడా కొంచెం ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు తీసుకోవడము, వాటర్ బాగా తాగడము, మినిమం 30 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, జంక్ ఫుడ్ అది అవాయిడ్ చేసి డైట్లో ఫుడ్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాటిని మంచిగా ఇన్కార్పొరేట్ చేసుకుంటే కూడా కొంతలో కొంత ఈ కాన్స్టిపేషన్ని కాస్త బెటర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. లేదు, దాంతో కూడా అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు వర్కప్ ఫర్దర్. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా అండ్ లేకపోతే ఏమైనా కాల్షియం ఇష్యూస్ ఉన్నాయా, వేరే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని, వాటిలో ఏమైనా దొరికితే వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అల్టిమేట్లీ మాత్రం ఖచ్చితంగా ఎస్పెషల్లీ పెద్ద వయసు ఉన్న వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్తో పాటు బరువు తగ్గడం కానీ, ఆకలి తగ్గడం కానీ, మోషన్లో రక్తం పడడం కానీ అలా ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొలనోస్కోపీ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అలాంటి సిచ్యుయేషన్ ఏమైనా గడ్డలున్నా, పాలిప్స్ ఉన్నా, ఏదైనా గ్రోత్ ఉన్నా కానీ ఇమీడియట్లీ మనం కనుక్కొని దాన్ని ట్రీట్మెంట్ చేసి సరైన సమయానికి సరైన వైద్యం ఇచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, మోడిఫికేషన్స్ ట్రై చేసుకోవాలండి. తగ్గట్లేదు అంటే మాత్రం కన్సల్ట్ యువర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ గెట్ నెసెసరీ టెస్ట్. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.